Hello everyone, how are you all? I hope you are all fine. So children, my previous class lo if clauses main main clause ante cheptunnam. If clauses ee topic gurinchi manam discuss cheskuntu vacham. If clauses ante enti, oka vela oka daniki jarige reaction inko dani meeda unde main reaction ante ippudu manam generally em cheptunnam, if you study well you will pass your examination ante nu kachithanga మంచిగా చదివితే మంచిగా ప్రిపేర్ అయితే నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతావు అనేది. ఇఫ్ క్లాస్ అంటే ఏంటి, ఇఫ్ ఇది జరిగితే అది తప్పకుండా జరుగుతుంది. సో అవి ఇఫ్ క్లాసెస్ అని చెప్పుకున్నాం. సో వాటికి సెంటెన్సెస్ ఫామ్ చేసుకున్నాం. వి లెర్న్ వేర్ టు యూస్ విల్ ఆర్ షల్. విల్ అండ్ షల్ ఎక్కడ యూస్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ మనకి వాటి తర్వాత అన్లెస్, ఇక్కడ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఉంది కదా. సో ఇఫ్ అంటే ఏంటి, ఒకవేళ జరిగితే కదా. ఇక్కడ అన్లెస్ అంటే ఏంటంటే జరగకపోతే. అన్లెస్ ఇక్కడ మీకు క్లియర్ గా మీనింగ్ ఇచ్చాడు చూడండి. అన్లెస్ మీనింగ్ ఏంటి, ఇఫ్ నాట్. అన్లెస్ ఇస్ ఈక్వల్స్ టు ఇఫ్ నాట్ అని ఇచ్చాడు. అన్లెస్ మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్. ఇఫ్ అంటే ఏంటి, జరిగితే. ఒకవేళ ఇది ఖచ్చితంగా చేస్తే ఇది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో అన్లెస్ అంటే ఇఫ్ నాట్, అది జరగకపోతే. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్, అన్లెస్ యు వర్క్ హార్డ్, అన్లెస్ యు వర్క్ హార్డ్ యు కెనాట్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. You cannot get the first rank. So this is the sentence. So sentence meaning ఒకసారి మనం చూసుకున్నట్లయితే, unless you work hard, నువ్వు కష్టపడకపోతే, నువ్వు కష్టపడితేనే తప్ప. ఓకే, సో మనకి ఇలా టూ డిఫరెంట్ కనిపించవచ్చు. నువ్వు కష్టపడకపోతే ఆర్ నువ్వు కష్టపడితేనే తప్ప యు కెనాట్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. నువ్వు చాలా కష్టపడితేనే, వర్క్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేస్తేనే తప్ప యు కెనాట్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. నువ్వు ఫస్ట్ ర్యాంక్ని తెచ్చుకోలేవు అనేది దీని యొక్క మీనింగ్. సో దిస్ ఈస్ ఇఫ్ నాట్ క్లాస్. అంటే ఇక్కడ ఇఫ్ క్లాస్ కదా, సో ఇక్కడ ఇఫ్ నాట్. నెక్స్ట్, యు కెనాట్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేవు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అన్లెస్ యు హీట్ ద ఐస్, అన్లెస్ యు హీట్ Heat the ice, it will not turn into water. It will not turn into water. So this is the sentence. Unless you heat the ice. Ice అంటే ఏంటి, ఐస్ అంటే ఏంటి, ఇప్పుడు మన ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ అని లేకపోతే ఇంకా మంచు ఉంటుంది కదా. సో అన్లెస్ యూ హీట్ ద ఐస్ అంటే నువ్వు దాన్ని హీట్ చేస్తేనే తప్ప ఐస్ అనేది ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ టర్న్ ఇన్ టు వాటర్. నువ్వు దాన్ని హీటర్ చేయాలి లేకపోతే తీసుకొచ్చి సన్లో పెట్టాలి. సో దానికి హీట్ తగిలితేనే తప్ప, అప్పుడు ఉన్న ఐస్ తీసుకుపోయి అదే కూల్ ప్లేస్ లో కానీ లేకపోతే అదే ఫ్రిడ్జ్ లో కానీ ఉంచుతుంది, వాటర్ లాగా టర్న్ అవుతుందా? నో, అన్లెస్ యూ హీట్ ద ఐస్ ఇట్ విల్ నాట్ టర్న్ ఇంటూ వాటర్. నువ్వు ఐస్ ని హీట్ చేస్తేనే తప్ప ఆ ఐస్ అనేది వాటర్ లోకి చేంజ్ అవ్వదు. సో దిస్ ఇస్ ద సెంటెన్స్. సో ఇక్కడ ఇది కూడా ఏంటి, ఇది ఇఫ్ క్లాస్ అంటే ఇక్కడ ఇది నువ్వు చేయకపో చేస్తేనే తప్ప ఇక్కడ కూడా ఇది జరగదు. సో దీనికి మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటో చూద్దాం. అన్లెస్ ప్లస్
వి వన్. సో ఇదేంటి ఇఫ్ క్లాజ్. సో నెక్స్ట్ విల్ నాట్ or shall not plus v1. So this is for if clause ki idi. So this is for main clause. So if clause ki main clause ki unna manam kuda difference cheptunnam. So if clause ante entante idi nu cheyavalsina duty nu chesthe kachithanga vache main clause ante nee result nu chese work ki ఇక్కడ జరిగే రిజల్ట్ అది. సో ఇది ఇఫ్ క్లాస్, ఇట్ సైడ్ ఉన్నది ఇఫ్ క్లాస్, అట్ సైడ్ ఉన్నది మెయిన్ క్లాస్. సో దిస్ ఇస్ యువర్ ఎఫర్ట్ అండ్ దిస్ ఇస్ యువర్ రిజల్ట్. ఓకే, నెక్స్ట్ టర్న్ ద పేజ్, కంప్లీట్ దీస్ సెంటెన్సెస్ విత్ ద వర్డ్స్ గివెన్ బిలో. సో ఇక్కడ కూడా మనం ఇలాగే సెంటెన్సెస్ ఫామ్ చేసుకున్నాం కదా. సో ఈ సెంటెన్సెస్ ఫామ్ చేసుకున్నట్లుగానే మనకి ఇక్కడ అన్లెస్ మనం నిన్నేమో ఇఫ్ ఇఫ్ క్లాస్ తో రాసుకున్నాం. సో ఇక్కడ ఇఫ్ నాట్ యూజ్ చేయాలి కదా. ఇఫ్ నాట్ అంటే ఏంటి, ఇఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు అన్లెస్. సో వి యూస్ అన్లెస్. సో ఇక్కడ ఫార్ములానే ఉంది కదా, ఇఫ్ క్లాస్ సైడ్ అన్లెస్ తోనే మనకి స్టార్ట్ అవుతుంది వర్డ్. తర్వాత వర్క్ ఫామ్ అనేది ఫస్ట్ ఫామ్ అనేది వర్క్ లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అన్లెస్ యు కాల్ యు పే, పే కాల్ కమ్స్ రైన్స్ బ్రేక్. సో దిస్ ఆర్ ఆల్ వర్క్ ఫార్మ్స్, వర్క్ వన్ ఫస్ట్ ఫామ్ ఉంది వర్క్స్. సో ఇక్కడ సెంటెన్సెస్ మనం ఫిల్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ప్లాన్స్ లో ఫస్ట్ వన్ అన్లెస్ అన్లెస్ యు కాల్ మీ unless you call me I dash unless you call me I dash. So we should use ikkada em use cheyali, ikkada unless manaki its side sentence ichadu. So ikkada kuda manam use cheyalsindi entante manaki ikkada varaku if clause sentence comma pettina sentence varaku em undi, its side anta enti if clause. సో ఇట్ సైడ్ వచ్చేది ఏంటి మెయిన్ క్లాస్. సో ఈ మెయిన్ క్లాస్ లో వచ్చే సెంటెన్స్ ని మనం కంప్లీట్ చేసేయాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, ద సబ్జెక్ట్ ఈస్ ఐ. సో ఐ వచ్చినప్పుడు వాట్ షుడ్ బి రైట్, విల్ నాట్ ఆర్ షల్ నాట్ అన్లెస్ యు కాల్ మీ so unless you call me what should we use here, I vachinappudu manam em use cheyali, unless you call me I shall not unless you call me I shall not come. సో ఇప్పుడు చూడండి ఇది ఈ సెంటెన్స్, నువ్వు అన్లెస్ యు కాల్ మీ, నువ్వు కాల్ చేస్తేనే తప్ప ఐ షల్ నాట్ కమ్, నేను రాలేను. ఓకే, మనం ఈ షాల్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలని చెప్పుకున్నాం, యూ షుడ్ యూస్ దిస్ ఫర్ ఓన్లీ ఐ అండ్ బి. ఓకే, ఐ ఆర్ బి వచ్చినప్పుడు యూ షుడ్ యూస్ షాల్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది మనకి, ఐ ఉంది. సో యూ షుడ్ యూస్ షాల్ నాట్. సో నెక్స్ట్ సెకండ్ వన్, అన్లెస్ యు పే ద ఫీ, అన్లెస్ యు పే ద ఫీ you
exams. So unless you pay the fee, okay? Unless you pay the fee, ante nu fee pay chestena tappa, nu fee kadithene tappa, you em cheyalev, you ikkada manukunna option chudandi, first one is right. Manike em undi right. So ikkada manam previous manaki ichina example chusukunnatlayite akkada page number 31 lo first example okati chudandi. So ee sentence similar ga anipistundi meeku. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సెంటెన్స్ ఈ సెంటెన్స్ మీ టెక్స్ట్ బుక్ ఈ సెంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్లెస్ యూ వర్క్ హార్డ్ అని ఇక్కడ ఇచ్చాడు, అన్లెస్ యూ పే ద ఫీ. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఓకే, అన్లెస్ యూ పే ద ఫీ, అన్లెస్ యూ వర్క్ హార్డ్. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏముంది, ఇట్ ఈస్ యూ. అన్లెస్ యూ పే ద ఫీ, యూ వాట్ షుడ్ బి రైట్, cannot. Okay, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. విల్ నాట్, షల్ నాట్ అనే వర్డ్స్ ఏ కాదు, వి షుడ్ యూస్ కెనాట్ వెన్ ద సబ్జెక్ట్ ఈస్ యూ. సబ్జెక్ట్ అనేది యూ ఉన్నప్పుడు వాట్ షుడ్ బి యూస్, కెనాట్ ఇన్ మెయిన్ క్లాస్. నెక్స్ట్ వి వన్ అంటే వర్బ్ ఫామ్ ఏ కదా, సో రైట్. మనకు ఆల్రెడీ అక్కడ ఇచ్చిన బ్లాంక్స్ అన్ని కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ లో ఇచ్చాడు. ఆన్సర్స్ కూడా యూ కెన్ చెక్, రైట్, కమ్, క్యాచ్, గ్రో, ఎంటర్. సో సో అవి మనకి ఇచ్చిన బ్లాంక్స్. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ త్రీ బ్లాంక్స్ రిమైనింగ్ ఉన్నాయి చూడండి. సో మీరేం చేస్తారంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యూ షుడ్ యూస్ ఐవి. ఐవి వచ్చినప్పుడు యూ షుడ్ యూస్ షల్ నాట్, యూ అనే సబ్జెక్ట్ అంటే సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు కెనాట్, అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏమొచ్చినా కానీ వీ షుడ్ యూస్ విల్ నాట్. ఓకే, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ఫస్ట్ పర్సన్ వీ షుడ్ యూస్ షెల్ నాట్, సెకండ్ పర్సన్ ఏంటి యూ కదా సబ్జెక్ట్, సో వీ షుడ్ యూస్ కెనాట్. రిమైనింగ్ ఏ సబ్జెక్ట్ వచ్చినా వీ షుడ్ యూస్ విల్ నాట్ ఇన్ మెయిన్ క్లాస్. ఓకే, దెన్ వి వన్ యాజ్ ద వర్క్ ఫామ్. సో ఫస్ట్ ఫామ్ ది వర్క్ మనం ఇక్కడ రాసుకోవాలి, మనం ఇక్కడ ఇచ్చిన కూడా అవే కాబట్టి వి షుడ్ కంటిన్యూ దెమ్. సో ఇంకా రిమైనింగ్ త్రీ బ్లాంక్స్ ఉన్నాయి, మీరు ఆ సూటబుల్ విల్ నాట్ ఆర్ షల్ నాట్ ఇక్కడ ఉన్న సూటబుల్ వర్డ్స్ తోటి ఆ బ్లాంక్స్ అనేవి ఫిల్ చేయండి. సో నెక్స్ట్ మ్యాచింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రాపర్లీ. ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనకి మ్యాచింగ్స్ ఇచ్చారు, సో మనం ఆ మ్యాచింగ్స్ ని కరెక్ట్ గా కరెక్ట్ ఫామ్ లో రాద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రాపర్లీ. ఇఫ్ యూ టేక్ అనదర్ త్రీ స్టెప్స్, ఇఫ్ యూ టేక్ అనదర్ త్రీ స్టెప్స్, ఇఫ్ యూ టేక్ అనదర్ త్రీ స్టెప్స్. సో ఫస్ట్ వన్ ఏముంది, మనకి ఆన్సర్ ఆల్రెడీ పెట్టే ఉంది. సో ఇట్ ఈస్ ఏ. ఇఫ్ యూ టేక్ అనదర్ త్రీ స్టెప్స్ యూ విల్ టచ్ ద బెడ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఆన్సర్ ఆల్రెడీ పెట్టే ఉంది కదా, ఇఫ్ యూ టేక్ అనదర్ త్రీ స్టెప్స్ యూ విల్ టచ్ ద బెడ్ పోస్ట్. సో నువ్వు ఇంకొక త్రీ స్టెప్స్, నువ్వు ఒక మూడు అడుగులు వేయగలిగితే యూ విల్ టచ్ ద బెడ్ పోస్ట్, నువ్వు నీ బెడ్ ప్లేస్ కి నువ్వు చేరుకోగలుగుతావు. సో ఇక్కడ ఏముంది, మనకి ఫస్ట్ వన్ అనేది ఇఫ్ క్లాజ్ లో ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇఫ్ నాట్. మనకి ఇవన్నీ మనం ఫస్ట్ నేర్చుకున్నవి ఇఫ్ క్లాజ్, తర్వాత ఇఫ్ నాట్ క్లాజ్ ఉన్నాయి కదా అన్లెస్ లో, ఇవి అన్నిటిని కలిపి మ్యాచింగ్ లాగా ఇచ్చాడు. సో యూ షుడ్ డూ ఇఫ్ యూ టేక్ అనదర్ త్రీ స్టెప్స్, ఇఫ్ యూ టేక్ అనదర్ త్రీ స్టెప్స్ యూ విల్ టచ్ ద బెడ్ బెడ్ పోస్ట్. సో మనకు అలా ఆల్రెడీ ఫస్ట్ వన్ ఈస్ డన్. సో సెకండ్ వన్ ఒకసారి చెక్ చేసుకోండి. Unless it rains now, unless it rains now,
So unless it rains now, अंटे దీని మీనింగ్ ఏంటి, వర్షాలు ఇప్పుడు పడితేనే తప్ప, వర్షాలు ఇప్పుడు పడితేనే తప్ప, it will rain now అని ఇచ్చాడు కదా, అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడితేనే తప్ప. ఇక్కడ మనకి ఇట్ సైడ్ ఉన్న బ్లాంక్స్ చూడండి అన్ని, you will not get the good marks. వర్షాలు పడకపోతే మార్క్స్ గుడ్ గా రావా. Shall punish you, she will help you. So first ఇక్కడ ఉన్న సెకండ్ డి వరకు కూడా సూటబుల్ గా లేవు. So the plants will not get enough water. So E is the correct answer. Unless it rains now, ఇప్పుడు వర్షాలు పడితేనే తప్ప, the plants will not get enough water. ఆ ప్లాంట్స్ కి వాటర్ అసలు సరిపోవు వర్షాలు పడితేనే తప్ప. ఓకే, సో ఇవి సెకండ్ వన్ కూడా నేను చెప్పాను. సో ఇక్కడ మీకు త్రీ ప్లాంట్స్, ఇక్కడ ఒక త్రీ మ్యాచింగ్ మీరు ఫిల్ చేయండి. బేస్ ఇవి ఇఫ్ క్లాస్ కి ఇఫ్ అన్లెస్ కి మీరు డిఫరెన్స్ తెలుసు కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అన్లెస్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఏమొస్తుందంటే నాట్ అనే వర్డ్ మీకు వస్తుంది. సో మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్లెస్ వస్తే మెయిన్ క్లాస్ లో ఉన్న వర్డ్ లో నాట్ అనే వర్డ్ వస్తుంది. ఇక్కడ కూడా అలాగే ఫిల్ చేసుకోండి, ఇక్కడ కూడా అలాగే ట్రై చేయండి. సో సో ఈ రోజుతో ఈ క్లాస్ లో మనకి మనకి పార్ట్ ఏ బుక్, సెకండ్ సెమిస్టర్ లో పార్ట్ ఏ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది మీకు ఇచ్చిన హోంవర్క్. విల్ డిస్కస్ ద నెక్స్ట్, మనం నెక్స్ట్ క్లాస్ లో సెకండ్ సెమిస్టర్ లో పార్ట్ బి బుక్ తో మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. సో డూ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ. ఓకే, బై.